నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీ సేనా ఫౌండర్, దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురు దత్త. అక్క, దురదృష్టం అనేది వెంటాడుతూనే ఉంటుంది, అదృష్టం కూడా ఉంటుంది. ఎవరి జీవితంలోనే అదృష్టం ఉంటుంది, దురదృష్టం ఉంటుంది. కానీ కొంతమందికి చేసుకున్నటువంటి పాపకర్మలు, పుణ్యకర్మలు రీత్యా మనం ఏం అనుభవిస్తున్నాం అనేది ఉంటుంది. అంతే కదా, కర్మ సిద్ధాంతం అదే చెప్తుంది. అయితే ఎప్పుడు దురదృష్టంలోనే ఉన్నామండి, మరి ఏంటి మాకు ఇంకా ప్రత్యామ్నాయం లేదా, లైక్ ఇలాగే ఉండిపోవాలా, ఈ దురదృష్టాన్ని ఇంతే అనుభవిస్తూ ఉండాలా అని అడుగుతారు. మరి బాధపడుతూ అంటారు, నేను దురదృష్టవంతురాలని, నేను దురదృష్టవంతుణ్ణి, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, బాధ అనిపిస్తుంది అన్నమాట. చాలా అసలు డైజెస్ట్ అవ్వదు, చాలా అసలు నాకు ఎప్పుడు లేదు, అసలు ఫేట్ లేదు, లక్ లేదు, ఎందుకో నా జీవితం అనే మనకి నిజంగా బాధ అనిపిస్తుంది. అప్పుడు ఏంటి అక్క దానికి, ఏంటి ఏం చేయాల్సి ఉంటుంది? ప్రతి దానికి ప్రత్యామ్నాయం ఉంది, మన వేదాలలో గాని, మన సనాతన ధర్మంలో కానీ. దురదృష్టం దూరం అవ్వాలంటే ముఖ్యంగా శనివారాలు పాటించాలి. శనివారాలు పాటించడం అంటే ఏం చేయాలి? శనివారాలు అంటే శని బాధలు, ముఖ్యంగా శని బాధలు ఉండే వాళ్ళకి ఇవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఎందుకనంటే ఎప్పుడు అయితే వాళ్ళకి శని యోగించదు, అంటే వాళ్ళ రాశి చక్రంలో శని భగవానుడు ఎప్పుడు కూడా యోగించడం అనమాట. దానివల్ల వీళ్ళకి ఇలా అంటే చాలా చికాకులు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. శనివారాలు ఏం చేయాలంటే వాళ్ళు ముఖ్యంగా శనివారాలు దేవాలయాలకు వెళ్ళాలి. హనుమాన్ దేవాలయము, ఎక్కడైతే హనుమాను, శివలింగం, నవగ్రహాలు ఇవన్నీ ఉంటాయి కొన్ని దేవాలయాలు, అలాంటి వాటికి వెళ్ళాలి. శనివారం రోజునే వాళ్ళు సప్తముఖి రుద్రాక్ష, సప్తముఖి ఎందుకు అనంటే సప్తముఖి రుద్రాక్ష కొంచెం యోగాన్ని తెచ్చి పెడుతుంది వాళ్ళకి. ముఖ్యంగా దురదృష్టము, మేము దురదృష్టవంతులమే అనుకునే వాళ్ళకి సప్తముఖి రుద్రాక్ష కొంచెం యోగిస్తుంది. వాళ్ళకి తీసుకెళ్ళి శనివారం రోజు హనుమంతుడి దగ్గర కానీ లేదా శివాలయంలో కానీ పెట్టి పూజ చేసుకుని చక్కగా మెళ్ళు ధరించాలి. తర్వాత రావి చెట్టు దగ్గర దీపం వెలిగించాలి. ప్రతి శనివారం కూడా ఆవ నూనెతోటి దీపం వెలిగించాలి రావి చెట్టు దగ్గర. చక్కగా నీరు పోసి పూజించి రావి చెట్టు దగ్గర కొంచెం సేపు గడపాలి. ఎందుకు అని అంటే మన కర్మలు తొలగుతాయి, దేవతా వృక్షం. తర్వాత ఈ ఆవ నూనె ఏదైతే ఉంటుందో అది దానం ఇవ్వాలి. ఆవ నూనె దేవాలయాల్లో, ఇది వరకు కూడా నేను ఇది చెప్పాను, దేవాలయాల్లో దానం ఇవ్వాలి, ఆవ నూనె ఇవ్వాలి. ఇది కాకుండా శనీశ్వరుడు మంత్రం కూడా వీళ్ళు చదువుకోవాలి. అక్కడే కూర్చొని వీళ్ళు ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనిశ్చరాయ నమః, అలాగా మాకు ఇది రావట్లేదు అంటే ఓం శనిశ్చరాయ నమః, ఓం శనీశ్వరాయ నమః అంటే నోరు తిరగకపోతే అలాగైనా అనుకోవచ్చు. 108 సార్లు చదువుకుంటే మంచిది ప్రతి శనివారం. మరొకసారి చెప్తాను, ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనీశ్వరాయ నమః, లేదంటే శనీశ్వరాయ నమః, వాళ్ళు నోరు తిరగకపోతే అలా చేసుకోవాలి. తర్వాత వీళ్ళు ఒక 3 శనివారాలు వెళ్ళి అక్కడ హనుమాన్ గుడిలో కానీ నవగ్రహాలు అంటే శనీశ్వరుడు ఉండే చోట వెళ్ళి వాళ్ళు నల్ల నువ్వులు, ఒక మేకు, మేకు ఉంటుంది కదా మేకు, మేకు తర్వాత నల్ల గొడుగు కానీ, నల్లటి చెప్పులు కానీ దానం ఇవ్వాలి. అలాగే ఒకవేళ ఈ నెలలో ఒకసారి చేసాము అంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ అలా చేయండి. అలా 3 శనివారాలు చేయండి. తర్వాత నువ్వుల నూనె మట్టి ప్రమిద నిండా నింపేసి, నువ్వుల నూనె కానీ ఆవ నూనె కానీ ఏదైనా ఒకటి, ఎక్కువ శనీశ్వరుడికి అవే కదా, నువ్వుల నూనె లేదా ఆవ నూనె ఏదైనా ఒకటి నిండా నింపేసి మీ ఛాయ అందులో చూసుకోండి, నూనెలో మీ ఛాయ చూసి దానం చేయండి. అలా చేయటం వల్ల కూడా కొంచెం దురదృష్టం అనేది తొలగుతుంది. ఓకే, ఈ రుద్రాక్ష వేసుకునేటప్పుడు మాత్రం రకరకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది అని చెప్పి ఉంటుంది, ఎట్లాంటి నియమాలు పాటించాలక్క? ఈ రుద్రాక్ష వేసుకునేటప్పుడు ముఖ్యంగా రాత్రిప్పుడు కూడా చాలా మంది వేసుకొని నిద్రపోరు, తీసేయాలి రుద్రాక్ష అనేది, రాత్రిప్పుడు తీసేయాలి. తీసేస్తేనే మంచిది, మళ్ళీ ఉదయాన్నే ధరించవచ్చు.
లేదా మీరు గనక ఎక్కువ నాన్ వెజిటేరియన్స్ అలా అంటే ఈ శనివార నియమం పాటించండి, ఆ రోజు మాత్రము మీరు వేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నారు కదా, ఈ దురదృష్టాన్ని తొలగించడం కోసమే చేస్తున్నారు కాబట్టి. నాన్ వెజ్ తినే రోజు వేసుకోకూడదు, వేసుకోకూడదు, నాన్ వెజ్ తినేటప్పుడు వేసుకోకూడదు. అసలు ఈ సప్తముఖి రుద్రాక్ష వేసుకోవటం వల్ల ఏం చెప్తున్నారు అని అంటే, అసలు ఎందుకు వేసుకోవాలి వీళ్ళు ఈ సప్తముఖి రుద్రాక్ష అంటే, ఈ రుద్రాక్ష లక్ష్మీదేవిని సూచిస్తుంది, సంపదిస్తుంది. అంటే దారిద్రం అంటే అదే కదా, అంతే కదా, సంపదనిస్తుంది, చాలా ఉపయోగపడుతుంది. ఇది అసలు వ్యక్తికి శ్రేయస్సు మరియు ఆనందాన్ని ఇస్తుంది. ముందు మరి వాళ్ళకి బాధలు ఉన్నప్పుడు అసలు ఆనందం అనేదే రాదు కదా, అలాంటిది శ్రేయస్సు ఆనందాన్ని ఇస్తుంది సప్తముఖి రుద్రాక్ష. ఇది ఒక వ్యక్తి యొక్క శక్తిని మరియు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది, శక్తి ఆరోగ్యం కూడా. ఏడు ముఖాల రుద్రాక్షను కామధేనువు రూపంగా చూస్తారంట, కామధేవుని రూపంగా చూస్తారు. శని యొక్క అర్ధ శతాబ్దం లేదా శని యొక్క మహా శతాబ్దం ద్వారా ప్రభావితమైన వారికి ఈ రుద్రాక్ష చాలా ఉపయోగపడుతుంది. అంటే అర్ధాష్టమ శని, అర్ధాష్టమ శని, పంచమ శని, ఏళ్ళనాటి శని అలాంటి వాళ్ళకి, లేదా శని పీరియడ్ జరుగుతుంది వాళ్ళకి, శని మహర్దశ జరుగుతుంది. చాలా వర్స్ట్ గా ఉంది మాకు శని మహర్దశలు, మాకు బాలే దశలు, శని మహర్దశ మొదలైంది మాకు అసలు ఏం వెళ్ళటం లేదు, అన్ని కూడా అన్ఎక్స్పెక్టెడ్ సిట్యుయేషన్స్ అన్ని జరుగుతున్నాయి అన్నప్పుడు కూడా వాళ్ళు వేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇందులో మహాలక్ష్మి మళ్ళీ ఈ శనీశ్వరుడికి మెయిన్ రూలింగ్ కాబట్టి ఆయన రూలింగ్ ఏమో ఇది, అంటే రెండింటిని సప్తముఖికి అమ్మవారు ఉన్నారు, శనీశ్వరుడు కూడా ఉన్నారు అన్నమాట. రూలింగ్ ప్లానెట్ శనీశ్వరుడు అవుతాడు, ప్రిసైడింగ్ ప్లానెట్ మహాలక్ష్మి అవుతుంది అన్నమాట. అలాగే ఇది వేసుకునేటప్పుడు హోం రోమ్ నమః, హోం రోమ్ నమః అని 108 సార్లు జపించి అక్కడ పూజ చేసి ఈశ్వరుడు దగ్గర పూజ చేసి తర్వాత జపించి అప్పుడు రుద్రాక్ష వేసుకోండి, అప్పుడు వేసుకుంటే చాలా మంచిది. అయితే దీనివల్ల డబ్బు, శ్రేయస్సు అన్ని కూడా శని భగవానుడు ఇస్తాడు, ముఖ్యంగా సప్తముఖి వల్ల. ఉద్యోగ అవకాశాలు కూడా తెచ్చిపెడుతుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా తెచ్చిపెడుతుంది, అవన్నీ కూడా దీనివల్ల జరుగుతాయి అన్నమాట. ముఖ్యంగా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఇది చాలా మంచిది, అన్నిటికీ కూడా ఇది. అందుకే సప్తముఖి రుద్రాక్ష అనేది వేసుకోవాలి. ఆడవారు కూడా వేసుకోవచ్చు అక్క? ఆడవారు కూడా వేసుకోవచ్చు, నేను వేసుకుంటుంటాను కదా రుద్రాక్ష, చూస్తుంటావు కదా, ఆడవాళ్ళు అయినా వేసుకోవచ్చు. పీరియడ్స్ టైంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి, తీయాలి. ఒకవేళ లేదు అలా మీకు తెలియకుండా జరిగిపోతూ ఉంటుంది, ఒక్కోసారి వచ్చేస్తాయి, మళ్ళీ గంగాజలంలో శుద్ధి చేసి మళ్ళీ వేసుకోవాలి, అలా చేయాలి. సో ఇప్పుడు చెప్పినటువంటి ఈ రెమెడీస్ తో ఖచ్చితంగా దురదృష్టం అనేది దూరం అవుతుంది, అంతేనాక? చాలా కాలం నుంచి మాకు ఉద్యోగంలో ప్రాబ్లం ఉంది, మాకు బాస్ తో ప్రాబ్లం ఉంది, అసలు నేను ఏ తప్పు చేయకున్నా కూడా ప్రతిరోజు కూడా నేను చేయని తప్పు కూడా అక్కడ సఫర్ అవుతున్నాను, తిట్లు తింటున్నాను అనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా మంచి రెమెడీ అవుతుంది. డెఫినెట్లీ ఇక దురదృష్టాన్ని పిల్లలకు కూడా డెఫినెట్ గా మనం రిలేట్ చేసుకుని మాట్లాడతాం, అంటే పిల్లలకు ఉంటుందని కాదు, పిల్లల్ని కనలేకపోతున్నామా, ఏం దురదృష్టము, ఏం పాపం చేశామో అని కూడా అనుకుంటుంటారు. వాళ్ళకు కూడా ఈ మీరు చెప్పినటువంటి రెమెడీస్ పనిచేస్తాయి? వాళ్ళు కూడా చేసుకుంటే మంచిది పద్మిని, ఇది ఒక దారి అవ్వచ్చు, ఇది ఒక వే అవ్వచ్చు. అంటే ఎక్కడ ఏ బ్లాకేజ్ వల్ల పిల్లలు పుట్టడం లేదో వాళ్ళ రాశి చక్రం బట్టి మనం చెప్తాము చూసి, కానీ ఇంకా మేము ఎన్ని చేస్తున్నా అవ్వట్లేదంటే ఒకసారి ఈ పరిహారం కూడా చేసి చూస్తే మీకు స్వామి, అంటే ఒకవేళ నిజంగా అది శని భగవానుడి వల్ల అవుతుంది అని అంటే ఏమో నీకు ఇది ఒక వే దొరకొచ్చేమో దీని ద్వారా. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క. ఈ దురదృష్టం అనేది డెఫినెట్ గా వెంటాడుతూ ఉంటుంది కాబట్టి దాని నుంచి ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, మనం చేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుంది. మరి అది లేకపోతే ఇంకా దేవుడిని నమ్మటము, దేవుడికి పూజించటం ఇట్లాంటివి ఏమి ఉండవు కదా. వెసులుబాటు ఖచ్చితంగా, అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యం కదా భూమిని. అసలు నేను ఏం పాపం చేశాను, నేను ఎంత దురదృష్టం, ఇప్పుడు నాకు ఆరోగ్య సమస్యలు అంట, చాలా వాళ్ళని చూస్తే మనకు బాధ అనిపిస్తుంది. ఎప్పుడు ఏదో ఒక ఆరోగ్య సమస్య, ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతూనే ఉంటారు, ఎందుకు ఇలా జరుగుతుందో తెలియదు అని అంటారు. అలాంటి వాళ్ళు చేసుకుంటే కూడా ఇది చాలా బాగుంటుంది. ఉద్యోగం చెప్పాను కదా ఆఫీస్ లో, వాళ్ళు చేసుకోవచ్చు, ప్రమోషన్ల కోసం చేసుకోవచ్చు, పిల్లల కోసం చేసుకోవచ్చు, శని భగవానుడికి సంబంధించి ఏదైనా కూడా చేసుకోవచ్చు. ఏళ్ళ శని రైట్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.